కారం ఆడిస్తాము, ఆడించుకొచ్చాము. ఇప్పుడు మనం అక్కడ చల్లారు పెట్టారండి ఆల్రెడీ, మళ్ళీ మనం చల్లారు పెట్టుకుంటే చల్లారు పెట్టిన తర్వాత వెల్లుల్లి చిదక్కొట్టి ఇందులో కలుపుకుంటే మనకి మంచి వాసన కూడా వస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది కారం. ఇలాగా ఇలా చల్లారు పెట్టుకుంటున్నాం అండి. మళ్ళీ మనం కొద్దిగా వేడి ఉంది లైట్గా, అక్కడ బాగా చల్లారు పెట్టిస్తాము. పిల్లలు ఇలా వేసుకుని చల్లారు పెట్టుకున్నామండి. మిరపకాయలు అవి బాగా వెండాయమ్మా అని చెప్పారు ఆడినతను. ఇప్పుడు కూడా మిరపకాయలు మంచిగా ఎండితే మనకి కారం బాగా కూడా వస్తుంది. మిరపకాయలు వేయించమండి ఎప్పుడు కూడా పచ్చిగా, అలాగే పట్టుకెళ్ళిపోతాం. మన మసాలా సరిగ్గా వేయించుకోవాలి కదండి. బాగా వెల్లుల్లి కూడా మనం బాగా చిదకొట్టేసి కలుపుకోవాలండి. ఇలా చిదకొట్టేసుకున్నామండి మన వెల్లుల్లి అంతా. ఇప్పుడు కలుపుకుందాం. రెండిట్లో ఇలా వెల్లుల్లి వేసుకుంటున్నామండి. ఇప్పుడు కలుపుకుంటే మనకి బాగుంటుంది. కారంలో వెల్లుల్లి కలిపిసుకుంటున్నామండి. కారం ఎప్పుడు కూడానండి బుధవారం పూటే ఆడించుకోవాలి, శనివారం కానీ బుధవారం కానీ. సోమవారం అది ఆడించకూడదు, తులసి పిల్లలు తినకూడదు అంటారండి. దానివల్ల బుధవారం ఆడించాను నేను. శనివారం బుధవారం ఆడించుకోవచ్చు కారం ఎప్పుడైనా. కారం అంతా కలిపిసుకున్నామండి వెల్లుల్లి అదిని. ఇప్పుడు మనం డబ్బాలో వేసుకుందాం. మళ్ళీ చల్లారిపోయాక డబ్బాలో వేస్తున్నామండి. కారం అంతా మనం మళ్ళీ వేసుకున్నామండి డబ్బాలో. ధనియా పొడి ఆడిస్తానని చెప్పాను కదా, ఎక్స్ట్రా ఆడించానండి. చల్లారి పెట్టుకుంటున్నాం అది కూడానా. నేను కారం చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.